చంద్రశేఖర్ అన్నాడు. రాగిణి అయితే మీ సినీ ఫీల్డ్కి సరిపోతుందన్న భావంతో అడుగుతున్నాం. క్షమించండి, రాగిణి పట్ల నాకు ఆ ఉద్దేశం లేదు. మరి ఆ వెధవ షికార్లు పిచ్చిగా రాత్రి మొవళ్ళు కలిసి ఉండటం ఏమిటో అని అడగాలనుకున్నాడు చంద్రశేఖర్. పద్మినికి కోపం ఆగలేదు. మీ సినీ ప్రపంచంలో మీ ఇద్దరూ భార్యాభర్తల మెలుగుతున్నారని విన్నాం. నోనో, అదేమీ లేదండి, మాదంతా స్నేహం, దట్స్ ఆల్. కిషన్ చంద్ తడబడిపోయాడు. అసలు నన్ను అడిగితే రాగిణి ఇప్పుడు పెళ్లి చేసుకోవడంతో నష్టపోతుందండి, పెళ్ళైన తర్వాత ఛాన్స్ ఉండదు, పైగా వచ్చే భర్త యాక్టింగ్ వద్దనవచ్చు. ఇప్పుడు ఆమె మంచి టాప్లో ఉంది, 4-5 ఏళ్ళు ఆగితే మంచిది. అవునవును, 4-5 ఏళ్ళు ఆగితే నీ సరదా తీరుతుంది, అది ముసలి పెళ్లి కూతురే జీవితాంతం మోడులో పడుంటుంది. రాస్కల్ ఎంత తెలివిగా చెప్తున్నాడు. పద్మిని గుండెల్లో ఆవేదన, దుఃఖం, ఆగ్రహం విరుచుకుపడుతున్నాయి. ఆమె కళ్ళు తడితో మెరుస్తున్నాయి. చంద్రశేఖర్ గమనించాడు భార్య పరిస్థితిని. మీ సలహాకి ధన్యవాదాలు, రాగిణితో చెప్తానులేండి, కనీసం 20 ఏళ్ళైనా ఆగమని. ఈలోగా మీరు కోట్లకి పడగలెత్తగలరు కదా పద్మిని, వెళ్దామ్మా. పద్మిని లేవగానే అతడు హాలు దాటి వెళ్ళిపోయాడు. కిషన్ చంద్ నిర్ఘాంతపోతూ చూడటం తప్ప ఏమీ చేయలేకపోయాడు. పద్మిని ఇంటికి వచ్చే వరకు ఏమీ మాట్లాడలేదు. రాగిణికి ఫోన్ చేసింది. రావడానికి కుదరదక్క, రాజశేఖర్ వచ్చాడా, 11 ఇంటికి వెళ్ళమన్నానే అని అడిగింది. పద్మినికి ఒళ్ళు మండిపోయింది ఆ ప్రశ్న వినగానే. రాజశేఖర్ వచ్చాడు, వెళ్ళాడు. చిన్న, నీకు పెళ్ళి ముఖ్యమనుకుంటే ఈ వెధవ సినిమాలు మానేసి నా వెంటరా. రాగిణి కిలకిలా నవ్వింది. ఎందుకంత కోపం? పెళ్ళి ముఖ్యమని కాదు, అది కూడా ఓ అందాన్ని తెచ్చిపెడుతుందని నాకు అనిపించి. కానీ రాజశేఖర్ ఒప్పుకోలేదు. వినిపిస్తోందా, అతనికి ఎప్పుడో పెళ్ళి అయిపోయిందట, 2 పిల్లలట. ఓ మై గాడ్, అలాగా, అయితే కాదన్నాడా, ఏ అనకూడదా అనే హక్కు అతనికి నువ్వు ఇవ్వనంటావా? ఏ మనిషికి ఇంత విశృంఖలత, అహం ఉండకూడదు చిన్న. రాగిణి టక్కున ఫోన్ పెట్టేసింది. పద్మిని కోపంతో ఫోన్ వంక చూసింది. దీనికి నరకం తప్పదిక, నిట్టూర్చింది. ఆ తర్వాత 2 రోజులకు ఫిలిం సొసైటీ వారు పద్మిని చంద్రశేఖర్లని ఘనంగా సన్మానించారు. పద్మిని అభిమానుల కోరిక ప్రకారం ఓ నృత్య రూపకాన్ని ప్రదర్శించి అందరి మనసుల్లోనూ మరింత అభిమానాన్ని సంపాదించుకుంది. రాకేష్ పాండే కథలో కొన్ని మార్పులు చేశాడు చంద్రశేఖర్. ఓ నృత్యం కూడా చేస్తామని మాటిచ్చారు. రాగిణికి చూపని గౌరవాభిమానాలు ఆ దంపతులిరువురికి అందేసరికి ఆమెకు అగ్నిగుండంలో దూకినట్లయింది. మర్నాడు ప్రొద్దున్నే నారాయణ రావు గారు ట్రంకాల్ చేశారు. నాయన, చంద్రశేఖర్, పద్మిని కులాసాగా ఉందా? అమ్మయ్యా, రేణుకకి నిన్నటి నుంచి ఒకటే భయం, ఏదో పీడకలు వచ్చిందట. పద్మినిని చూసే వరకు అన్నం నీళ్లు ముట్టలేనంటోంది. ఓసారి పద్మినిని పిలువు బాబు. చంద్రశేఖర్ నవ్వుకుంటూ పద్మినిని పిలిచాడు. రేణు, ఏమైంది నీకు? నేను క్షేమం, ఏం భయపడకు, 1000 ఏళ్ళు బ్రతుకుతాను. అయినా పిచ్చి, పీడకలు వచ్చినంత మాత్రాన జరిగిపోయినట్టే భయపడతామా? పద్మ, నాకెప్పుడు ఇంత భయంకరమైన స్వప్నం రాలేదు. ఒక్కసారి ఇక్కడికి వచ్చి వెళ్ళు. నీ ఒడిలో తలపెట్టుకుని హాయిగా మధురంగా వినిపించే నీ గొంతు వింటే గాని నా భయం పోదు. సాధ్యమైనంత త్వరలో వచ్చేస్తాం. పద్మిని కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఈ రేణుకి నేనంటే ఎంత ప్రాణం, నిన్ను నేను మింగేశాననుకుందేమో. చంద్రశేఖర్ పరిహాసం చేశాడు. చెప్పవలసింది రేణుకి, కాస్త చివాట్లు వేసేది అయ్యగారిని. క్షణం కూడా వదలకుండా కొంగు పట్టుకుని నన్ను వేధిస్తున్నారని ఉత్తరం రాస్తానుండండి. మరి పెళ్ళెందుకు చేసుకున్నావు? ఇంకా నయం, పెళ్లి చేసుకోబట్టి బ్రతికిపోయాను. అంత క్రితం దొరగారు ఈ పద్మిని కోసం ఎలా దేవదాసులా మా ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసేవారో గుర్తు తెచ్చుకుంటే సిగ్గుతూ ఇప్పటికీ నా మనసు నన్ను చూసి నవ్వుతుంది. ఏది విందాం, ఎలా నవ్వుతుందో. అతడు ఆమె గుండెలపైకి వంగాడు. సిగ్గుతో ఆమె కళ్ళు వాలిపోయాయి. రాగిణికి లోన అశాంతి పర్వతంలా పెరిగిపోసాగింది. ఆ భార్యాభర్తల్ని చూస్తున్న కొలది ఎంతో అన్యోన్యంగా ఒకరికోసం మరొకరు పుట్టినట్లు మెలుగుతుంటే రాగిణికి విచిత్రంగా ఉంది. ఈర్ష్యతో దహించుకుపోతోంది ఆమె మనసు. అక్క కళ్ళలో ఎంత ఆనందం, ఎంత సంతృప్తి. చంద్రశేఖర్కి పద్మిని అంటే ఎందుకంత అనురాగం, ఎందుకలా తన్మయుడైపోతాడు అక్క నవ్వుతుంటే. నృత్యం చేస్తూ హఠాత్తుగా ఆగిపోయి చిలిపిగా నవ్వుతూ గుండెలకి హత్తుకుని ఏ రహస్యం చెప్తాడు? రోజూ చూస్తున్న పద్మినిలో క్షణానికి అందం కనిపిస్తోందా అతనికి? ప్రతిదానికి పద్మిని పద్మిని అంటూ పిలవకపోతే పని మనుషుల్ని పిలవరాదు. మొన్న గ్రీన్ రూమ్లో పద్మిని చెక్కిళ్ళకి రంగులద్దుతూ తటాలను పెదవుల్ని ముద్దెట్టుకుంటుంటే అక్క విసుక్కోదేమిటి, పైగా పరవశంతో ధన్యురాలిని స్వామి అన్నదేమిటి,
వీళ్ళిద్దరికీ కోపం కూడా ఓ అందమైన ఆటలా ఉంది. పద్మిని కోపంతో ముడుచుకుని కూర్చుని, అన్నం తినండి, ఉపవాసం మీకు పడదు అంటుందేమిటి? అంతవరకు నృత్యం మీద లక్ష్యం లేదు నీకు అని అరిచిన మనిషి, నువ్వు తినకపోతే నేను ఎందుకు తినాలి అంటాడేమిటి? రాగిణికి ఆ దంపతుల ప్రవర్తన వింతగా ఉంది. ఆ కోపంలో, అలకలో, అనురాగంలో జీవితానికి కావలసిన ఆనందం లభిస్తున్నట్లు తోచింది. పద్మినిలో తనకు తెలియని మనిషి ఉన్నట్లు అనిపించింది. ఆమె ప్రతి చిన్న కోరికని తీర్చవలసిందే భర్త. రాగిణికి ఆ రోజంతా తన పైన తనకే కోపంగా ఉంది. పద్మినికి కనిపిస్తే ఏం మాట్లాడుతుందో అన్న భయం మొదటిసారిగా ఆమెలో కలిగింది. కానీ ఆ సాయంత్రం కిషన్ చంద్ వచ్చేసరికి మనసులో పేర్కొన్న దిగులంతా ఇట్టే కరిగిపోయింది. రాగిణి అందంగా సింగారించుకుని అతనితో వెళ్ళబోతుంటే పద్మిని పిలిచింది. ఎక్కడికి? పద్మిని కంఠంలో కఠినత్వం. వాళ్ళ పిక్చర్ షూటింగ్ జరుగుతోందట, చూడటానికి రమ్మంటున్నాడు. నిన్నే ఎందుకు రమ్మనటం? మమ్మల్ని పిలవలేదే. నాకేం తెలుసు, నేను వెళ్తున్నాను. వెళ్ళకు, అతను నిన్ను ఆడిస్తున్నాడు పిచ్చిదాన్ని చేసి. అతన్ని నేను ఆడిస్తున్నానక్క, ఏ ప్రొడ్యూసరు ఇవ్వలేనంత డబ్బు ఇతని నుంచి తీసుకున్నాను, 600,000. రాగిణి పెదవులపై గర్వంతో కూడిన చిరునవ్వు. కానీ 600,000ని మించిన హాని జరుగుతోంది నీకు అతని వలన. నిన్ను అతని చుట్టూ తిప్పుకుని మరెవరినో పెళ్లాడతాట. నాకు అతన్ని పెళ్లాడాలని ఏ కోసానా లేదక్క. మరి ఈ షికార్లకు అర్థమేమిటి? ప్రతిదానికి అర్థం ఉందా లేదా అని నేనెప్పుడు తల బద్దలు కొట్టుకోనక్క. నాకంత టైము లేదు. నాకు కావాల్సింది ఆనందంగా బ్రతకటం, అంతే. వస్తా చిన్న, మనిషిలాగా మాట్లాడు. మనిషి సుఖపడటానికి పుట్టాడక్క, నా మతం అదే. నా సుఖం కోసం మంచి చెడు ఆలోచిస్తూ కూర్చుంటే ఆ తర్వాత మిగిలేది శూన్యమే. రాగిణి వయ్యారంగా నడుస్తూ వెళ్ళిపోయింది. మా పద్మిని రామాయణ కాలం నాటి సీత, సుఖపడటం రాదు. కిషన్ చంద్ ప్రశ్నకి జవాబు చెప్తూ కిలకిలా నవ్వుతోంది రాగిణి కారులో కూర్చుని. పద్మిని చంద్రశేఖర్ చూపుల్ని తట్టుకోలేక మరో గదిలోకి వెళ్ళిపోయింది. అతడు ఆమె వెనకే వెళ్ళాడు. కొండ మీద నుంచి దొల్లిపోతున్న రాయిని ఆపటం కష్టం పద్మిని. దానికి వేగం ఎక్కువ, మనిషి అంతే. చెడువైపు పరుగులెత్తే మనిషి మంచి గురించి రవ్వంతైనా ఆలోచించడు. పద్మిని భర్త వైపు చూసింది నిట్టూరుస్తూ. రాగిణి వచ్చేసరికి రాత్రి 9 అయింది. భోజనం చేసి మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోయింది. పద్మినికి ఆమెతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరికీ 10 రోజుల వరకు తీరికే లేకుండా పోయింది. రాకేష్ పాండే చిత్రానికి ఓ నృత్యాన్ని తయారు చేశారు. ఆ షూటింగ్లో 10 రోజులు 10 క్షణాల్లో గడిచిపోయాయి. రేణుక నుంచి మళ్ళీ టెలిఫోన్ వచ్చింది. నారాయణరావు గారితో లెటర్ రాయించింది. ప్రియమైన పద్మ, నా మనసులో ఎందుకో కొన్నంత దిగులు కదులుతోంది. మళ్ళీ 3 రోజుల నుంచి అన్నీ పీడకలలే. నాకు పీడకలలు వస్తే మహాభయం. నువ్వు నవ్వుకుంటున్నావేమో కానీ నా గుండెల్లో ఆ పీడకలుడు ఎంత భయాన్ని తవ్విపోస్తున్నాయో నీకు చెప్పలేను. నా బాబు మర్నాడు చనిపోతాడనగా ఆ రాత్రి ఇలాగే వాడిపైన ఏనాడు ఊహించని విధంగా స్వప్నం వచ్చింది. వణికిపోయాను. బావపైన నీపైన చెప్పడానికే నోరు రావటం లేదు. అంత భయంకరంగా ఉందా కళ? పెద్ద త్రాచుపాము మీ ఇద్దరిని మింగబోతున్నట్లు, నువ్వేమో భయంతో పరుగెత్తుకుపోతున్నట్లు. అయినా నీ వెంటపడి హఠాత్తుగా మింగేసి బావవైపు నోరు తెరిచి పరిగెత్తినట్లు కరలొస్తున్నాయి. నాకు ఈ క్షణంలో వచ్చి మిమ్మల్ని చూడాలని, చూడలేకపోయినా మీ ఇద్దరి స్వరము వినాలని ఎంతగానో ఉంది. కానీ రాలేను. ఎన్ని పనులున్నా సరే బావతో చెప్పు రేణుక రమ్మన్నదని. పద్మ, నాకు ఈ ప్రపంచంలో ఇప్పుడున్న అనుబంధం మీ ఇద్దరితోనే. నువ్వేమనుకుంటున్నావో కానీ నాకు మాత్రం నువ్వు ప్రాణం కన్నా మిన్న. నీ స్నేహం లభించకపోతే బహుశా ఈ జీవితం అంటే ఉన్న విరక్తి నన్ను కబళించేసేదేమో. నీలో నేనున్నాననుకుంటున్నాను. ఇంతకన్నా విపులంగా చెప్పలేను. నన్ను నా భయాన్ని చూసి మీరిద్దరూ నవ్వినా నేనేమీ బాధపడను. మామయ్య కూడా రమ్మని రాస్తానన్నారు. అయినా ఇన్నాళ్ళ మీరుండేది నాకెంత బెంగగా ఉందో చెప్పలేను. బావా, నువ్వు పద్మినిని తీసుకుని ఈ ఉత్తరం అందగానే బయలుదేరిరా. నాకిప్పుడు కోరవలసిన కోరికలేమీ లేవు. మీ ఇద్దరి సుఖ సంతోషాలే నాకు కావాల్సింది. ఈ మనసు కొన్నిసార్లు మనిషిని చిత్తుగా ఓడిస్తుంది. ప్రత్యేకంగా నీ విషయంలో నా పట్ల అదే జరిగింది. నాకు నువ్వెంతో పద్మ అంతే. మీ ఇద్దరిని కళ్ళతో చూడలేననుకో, కానీ నా ముందుంటే నా మనసుకి చూసినట్లే అవుతుంది. నా కోరికని మన్నిస్తావన్న ఆశతో మీ రేణుక. పద్మినికి మనసులో ఆనందం, పరవశక్తితో కూడిన అనుభూతి. చంద్రశేఖర్కి రేణుక కోరికలో దాగి ఉన్న నిజం స్పష్టంగా కనిపించింది. ఆసారి 2-3 సార్లు చదివాడు కొన్ని వాక్యాల్ని. ఎంత పిచ్చిదైపోయింది రేణుక, ఇప్పుడు
ఇప్పుడా నా కోసం ఇంత తపస్సు? నేనేం ఇవ్వగలను? నేను పూర్తిగా పద్మిని మనిషిని అయిపోయానని రేణుకకి తెలిసే ఇలా మమతల్ని పెంచుకుంటుందేమిటి? నేను వెళ్ళినంత మాత్రాన ఆ మండుతున్న గుండెల్లోకి శాంతి ఎలా వస్తుంది? నా మనసులో ఇప్పుడు పద్మిని తప్ప మరెవరూ లేరని రేణుకకి ఎలా చెప్పను? ఏమిటి ఆలోచిస్తున్నారు? పద్మిని వేసిన ప్రశ్న విని ఆలోచనల్లోంచి తలెత్తాడు. ఈ రేణుకకి పిచ్చెక్కినట్టుంది. నాకు అలా అనిపించడం లేదు. తనకి ఉన్న ఆత్మీయులం మనమే. దుఃఖంతో కష్టాలతో ఉడికిపోతున్న తన మనసు ఇప్పుడు రవంత చెడుని కీడుని భరించలేకపోతుంది. వెళ్దాం పదండి. రాకేష్ పాండే పిక్చర్ వర్క్ ఇంకా ఉందేమో, పూర్తి చేయకుండా ఎలా వెళ్ళగలం? అతను అడిగి చూద్దాం. ఉండండి పద్మిని, మనం ఇంకా ఓ 10-15 రోజులు ఉండవలసి వచ్చేట్టుంది. ఏదైనా హోటల్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. రాగినికి మనం ఉండటం వలన ఇబ్బందిగా ఉందని అనుమానంగా ఉంది. పద్మిని మౌనంగా భర్త వంక చూడటం తప్ప ఏమీ అనలేకపోయింది. అతనికి ఆ ఇంట్లో ఉండటం ఏమాత్రమూ నచ్చలేదని ఆమెకు అర్థమైపోయింది. ఈ రాగిణి చేస్తున్న సిగ్గులేని పనులకి నేనే తలవంచుకోలేక చేస్తున్నాను. ఈయనకు ఎంత అసహ్యం వేస్తుందో. అయినా నేను దాని మాటలు నమ్మి ఇక్కడికి రావడం ఏమిటి? కుక్కతో ఒక వంకరని, ఎన్ని చేసినా పోగొట్టలేమని ఆలోచించలేకపోయానే. దానిపైన ఉన్న అనురాగం మూలన మంచి హోటల్ చూడండి, వెళ్ళిపోదాం పొద్దున్నే. పద్మిని లోన లేచి పడుతున్న ఊహల్ని అణచిపెడుతూ అంది. చంద్రశేఖర్ రేణుక ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకుని రాకేష్ పాండేకి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళాలి, రేణుని చూడాలనిపిస్తోంది నాకు కూడా. రాగిణి మరునాటి ఉదయం 6 గంటలకి ఇల్లు చేరుకుంది. కాఫీ తాగుతూ అంది పద్మిని, మేము విండ్సర్ హోటల్లో ఉంటాను రాగిణి. ఆమెకి మధ్య చిన్న అని పిలవడానికి ఏమాత్రమో మనసొప్పటం లేదు. ఏ, ఈ ఇల్లు ఇరుగ్గా ఉందా? కాదు, ఆయనకి ఇష్టం లేదు ఇక్కడ ఉండటం. ఎందుకనో కనుబొమ్మలు ముడిచి ప్రశ్నించింది రాగిణి. నాకు తెలియదు. పద్మిని మనసులో ఆమె పట్ల అంత విముఖత ఏనాడూ కలగలేదు. కాఫీ కప్పుని టేబుల్ మీద పెడుతూ తానే అన్నది మళ్ళీ, ఆయనకే కాదు నాకు ఈ ఇంట్లో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేం మామూలు మనుషులం, ఓ ఆదర్శానికి ఓ అనుబంధానికి కట్టుబడి బ్రతుకుతున్నాం. నీలాగా విశాల దృక్పథాలు లేవు మాకు. నీకు మేము ఉండటం వలన చాలా అసౌకర్యంగా ఉంది అని నేను అన్నానాక? పద్మిని ముఖం చిట్లించుకుంది ఆ మాట వినగానే. దయచేసి నన్ను అక్క అని పిలవు. నువ్వు ప్రఖ్యాత సినీతారవి, నటీమణివి. నేను ఊరు పేరు లేని చిన్న డ్యాన్సర్ని. రాగిణి కాఫీ తాగుతూ నవ్వింది విలాసంగా. నేను నమ్మనక్క, నీ కోపం వచ్చిందని నాకు తెలుసులే. సరే కానివ్వు. నీకు చెల్లెలుందని చెప్పుకోవడానికి ఇష్టం లేకపోతే లేదనే చెప్పు. చనిపోయిందనే అనుకో. విన్నవాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు హోటల్లో ఉంటే? ఏమైనా అనుకోని, మేము వెళ్ళక తప్పదు. పద్మిని లేచి నిలబడింది. రాగిణి పెద్ద బరువుని మోస్తున్నట్లు నిట్టూర్చింది. ఈ ఒక్కసారికి నన్ను మన్నించక్క, కిషన్ చంద్ మాట వినకపోతే పైకి రాలేనని తెలిసిన తర్వాత అతనితో స్నేహం చేయవలసి వచ్చింది. నువ్వు పైకి రావడానికి ఎందరితో ఇలా స్నేహం చేస్తావు? ఇది మగవాళ్ళ ప్రపంచం. ఒక్కసారి బురదలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు పైకి తీయరు. అయితే తెలిసి నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావా? పద్మిని చూపుల్లో ఆవేశంతో పాటు ఆగ్రహం. ఏమో మరి, నాకు నేను నాశనం అయిపోయాను అనిపించడం లేదక్క. మనిషికి ఎన్నో మార్గాలుంటాయి బ్రతకడానికి. నాకు ఈ సినీ ప్రపంచం ఈనాడు బ్రహ్మరథం పడుతోంది. నా అందానికి సాటి లేరు ఇక్కడ. నా నటనకి సరితూగే మరో నటి లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే వేలకు వేలు క్యూలో నిలబడతారు. కానీ నాకు నచ్చిన వాళ్ళు దొరకాలి కదా. పద్మిని విసురుగా నడుస్తూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. రాగిణి నవ్వుకుంది. నీలో ఈర్ష్య రాజుకుంటోంది పద్మిని. నన్ను, నా అంతస్తుని, నా వైభవాన్ని చూసి ఆ చంద్రశేఖర్తో డ్యాన్స్ చేస్తే నీ కొరిగేదేమిటి? నాలా కీర్తి పతాక నెగరేస్తున్నావా నువ్వు? ఈ రోజున నా దగ్గర లక్షలున్నాయి, కోట్లుగా మారబోతున్నాయి. మీరింకా ఆ మామూలు బ్రతుకులోనే అవస్థ పడుతున్నారు. ఇంత అందమైన భవనం మీరెన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చి కొనగలరు? నేను ఒక సినిమాలో నటించి ఇలాంటివి 2 కొనగలను ఈ రోజున. చంద్రశేఖర్కి నా అందం విలువ ఇప్పుడు తెలిసొస్తుందేమో. ఏ క్షణంలో నా అందానికి తన మనసు వెర్రెత్తి ఏం చేయమంటుందోనన్న భయంతో వెళ్ళిపోతానంటున్నాడు పాపం పూర్ క్రీచర్. ఈ రాగిణీదేవి క్రీగంటి చూపుల కోసం ఈనాడు ఎందరు ప్రొడ్యూసర్లు హీరోలు తపించిపోతున్నారో మీకేం తెలుసు. ఈ చంద్రశేఖర్కి మంచి పాఠం నేర్పాలి. ఏముందా పద్మినిలో? రాగిణి మనసు నిండుగా గర్వంతో కూడిన ఊహలే. రాకేష్ పాండే చిత్రం బాగా వచ్చిందన్న సంతోషంతో ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. తోటి నిర్మాతల్ని, దర్శకుల్ని,
పెద్ద నటీ నటుల్ని ఆహ్వానించాడు. పద్మిని చంద్రశేఖర్లని స్వయంగా వెళ్ళి పిలిచాడు. ఆ రోజునే హోటల్ విండ్సర్కి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. రాగిణి కోపం వచ్చినట్లు, ఇష్టం లేనట్లు వాళ్ళిరువురు వెళ్ళిపోతూ ఉంటే కన్నీరు పెట్టుకుంటూ బయటికే రాలేదు. పద్మినికి లోన బాధగా ఉంది. మనసంతా దిగులతో ఎలాగో అయిపోయింది. చంద్రశేఖర్ గమనించాడు ఆ సంగతి. రాగిణికి ఏ బాధ భయము లేనప్పుడు నువ్వెందుకు పద్మిని ఇలా ఏదో పోగొట్టుకున్నట్లు బాధపడ్డావు? మీకు తెలియదు, దానికి చెప్పేవాళ్ళు లేక ఇలా అయిపోయింది. నాన్నే ఉంటే దీన్ని అడుగు బయట పెట్టనిచ్చేవారు కాదు. పిచ్చిదానా, ఎంత పొరపాటుగా ఆలోచిస్తున్నావు. మీ నాన్నగారు ఉండగానే ఈ రాగిణి ఇంట్లో నుంచి మద్రాసు వరకు వెళ్ళగలిగింది. చెడ్డ పనులు చేయడానికి సాహసం ఎక్కువ ఉంటుంది కొందరిలో. వాళ్ళకి ఆలోచన, ఆత్మాభిమానం ఇవేమీ ఉండవు పద్మిని. పద, విచారించుకో. పద్మినికి ఆ రోజంతా ఎంతో బెంగగా ఉంది. పార్టీకి రాలేనంది. చంద్రశేఖర్ నచ్చ చెప్పాడు. రాకేష్ పాండే మన కోసమే ఈ పార్టీని ఏర్పాటు చేశానని చెప్పాడు. నువ్వంటే ఆయనకు ఎంతో గౌరవం, అభిమానం. ఆయన కళలోని విలువని గుర్తించగల సంస్కారవంతుడు. అలాంటి వాళ్ళని నొప్పించకూడదు పద్మిని. లే, మంచి చీర కట్టుకో, నా కోసమైనా రావాలి. భర్త కోరికని త్రోసిపుచ్చలేక పద్మిని లేచింది. రాగిణి కూడా వస్తుందేమో అక్కడికి. ఎందుకు రాదు? ఇలాంటి పార్టీలకి రావటం అలాంటి వాళ్ళకో సరదా. పద్మిని మౌనంగా జడ అల్లుకుని బయలుదేరింది. చంద్రశేఖర్ని చూడగానే రాకేష్ పాండే నమస్కరించి ఆదరంగా గౌరవంగా ఆహ్వానించి అక్కడున్న అతిథులందరికీ పరిచయం చేశాడు. ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు పద్మినిని తమ పిక్చర్లో నటించమని అడిగారు. వినయంగా, మృదువుగా తిరస్కరించింది ఆమె. అంతలో రాగిణి వచ్చింది. ఎర్రని పట్టు చీరలో అప్సరసలా మెరిసిపోతూ, కొందరి కళ్ళల్లో చిత్రమైన నవ్వు మెరిసింది ఆమె సౌందర్యం చూడగానే. మరికొందరు ఆమెను చూసి చూడనట్లే ప్రవర్తించారు. అప్పుడే కిషన్ చంద్ ఓ యువతిని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆమె సిగ్గుపడుతూ కళ్ళెత్తలేకపోతుంది. నా వుడ్ బి వైఫ్, మా బంధువులే అనుకోండి, నీరజ ఎంఏ చేసింది అంటూ రాకేష్ పాండేకి పరిచయం చేశాడు. రాగిణి ముందు నుంచే వెళ్తూ ఆమె వైపు చూడనైనా చూడలేదు అతడు. పక్కనే నడుస్తున్న నీరజ చేతిని భద్రంగా పట్టుకుని ఆనందాన్ని కళ్ళల్లో నింపుకుని ఆమెతో మాట్లాడుతూ రాగిణిని దాటి వెళ్ళిపోయాడు. పద్మినిని చూడగానే, నమస్కారం పద్మినీదేవి గారు, నా వైఫ్ నీరజ. వీరే నీ ఫేవరెట్ పద్మినీదేవి. మీ డ్యాన్స్ అంటే మా నీరజకి ప్రాణం అనుకోండి. మద్రాసు వచ్చి మీ స్కూల్లో నేర్చుకోవాలనుకుంటోంది. రాగిణి మండిపడిపోతూ చూడసాగింది పద్మిని వైపు, నీరజ వైపు. రాజశేఖరం కూడా భార్యతో వచ్చాడు ఈసారి. అతడు రాగిణిని పలకరించనే లేదు. నమస్కారం రాజ్ అన్నది రాగిణి. ఓ నమస్కారం అంటూ భార్య వైపు చూసి కళ్ళతో చెప్పాడేదో. ఆమె రాగిణి వైపు చూసి నిర్లక్ష్యంగా నవ్వుతూ ఏదో అన్నది భర్తతో. పద్మినికి ఆ మాటలు వినిపించాయి స్పష్టంగా. ఈ వన్నెల వ్యసనకర పక్కన ఈవేళ ఎవరూ కూర్చోలేదేమిటి పాపం? ఏమిటి అలా వెర్రిగా అలంకరించుకుంది? ఈవిడ అందం వెనుక ఉన్నదేమిటో ఎవరికి తెలియదనో. పద్మిని తల వంచుకుని కళ్ళు ఒత్తుకుంది. రాకేష్ పాండే పద్మిని చంద్రశేఖర్లని వేదికపైకి పిలిచి పట్టుబట్టలతో సత్కరించాడు. రాగిణితో ఒకరిద్దరు మాట్లాడినా మర్యాద కోసమే. ఎవరి భార్యలతో వారు ముచ్చట్లాడుకుంటుంటే రాగిణి ఒంటరిగా కూర్చుండిపోయింది. కిషన్ చంద్ వేదికపైకి వెళ్ళి అన్నాడు, మా చిత్రంలో రాగిణీదేవి బదులు పద్మిని గారిని నటించమని అర్థిస్తున్నాను. గాబరా పడకండి పద్మినీదేవి, మీరు చంద్రశేఖరం గారు కలిసి ఓ రెండు డ్యాన్సులు ఇవ్వండి చాలు. హీరోయిన్గా ఎవరున్నా మా చిత్రం హిట్ అవుతుంది. అప్పుడు పాండే గారి చిత్రానికి అప్పుడే విపరీతమైన మార్కెట్ వచ్చిందని తెలిసి చాలా సంతోషిస్తున్నాను. మీరు కాదనకూడదు నా మనవిని. రాగిణీదేవి గారికి సవినయంగా చెప్పుకుంటున్నాను ఈ మార్పుకి అంగీకరించమని. వారికి వారు అడిగినట్లు 10 లక్షలు ఇవ్వలేను నేను. రాగిణి తెల్లబోయింది. కొందరు ప్రొడ్యూసర్లు గుసగుసలు పోయారు. రాజశేఖర్ చప్పట్లు కొడుతూ ఆ మార్పుని ప్రశంసించాడు. అందరూ, పద్మిని గారే మహాకావ్యం లాంటి మనిషి ఆమె, నీ అదృష్టం పండిందని ప్రశంసించారు కిషన్ చంద్ని. రాగిణి ద్వేషంతో, ఈర్ష్యతో దహించుకుపోతోంది. పైకి మాత్రం నవ్వు పులుముకుంది. పద్మిని అంతమందిలో అతని కోరికని కాదనలేక భర్త వైపు చూసింది. ఇందులో ఏముంది, ఇద్దాం, ఛాన్స్ వచ్చినప్పుడు పోగొట్టుకోవటం మంచిది కాదు అన్నాడు అతను. ఆ పైన పద్మినికి అంగీకరించక తప్పలేదు. పార్టీలో అందరి కళ్ళు పద్మిని వైపే. ఎంత నిరాడంబరంగా ఉన్నారు ఈమె, ఆ నిరాడంబరత వెనుక ఎంత లలితమైన మనస్సుందో అని ఒకరు. పద్మిని గారి నృత్యంలో భావాలకి ప్రాణం పోసినట్లుంటుంది అన్నాడు రాకేష్ పాండే. మీ పిక్చర్ ఆమె నృత్యం మూలానే హిట్ అవుతుంది చూడండి అన్నాడు ప్రొడ్యూసర్. పద్మినీదేవి పిక్చర్లో నటించరు కానీ నటిస్తేనా
ఈ రాగిణి లాంటి వాళ్ళు సోదిలోకి కూడా రారు. కిషన్ చంద్ ప్రశంసిస్తున్నాడు. పార్టీ పూర్తయ్యేసరికి చీకట్లు అలుముకోసాగాయి. కిషన్ చంద్ ప్రత్యేకంగా వచ్చి తన కారులో దింపుతానన్నాడు. రాగిణి అంతా చూస్తూనే ఉంది మండిపోతున్న మనసుతో. మీతో అనకూడదు కానీ పద్మిని గారు, ఈ రాగిణి మా నిర్మాతల్ని మింగేస్తోందనుకోండి. ఒక్క హీరోయిన్కే 10 లక్షలు ఇస్తే మేము దివాళా తీయాల్సిందే. అదీగాక ఆమెలో అంతగా నటన లేదండి, ప్రతి డైరెక్టర్ని విమర్శిస్తోంది ఈ మధ్య, కిషన్ చంద్ కారులో పద్మినితో అన్నాడు. ఆమె చంద్రశేఖర్ వంక చూసింది, ఏమీ అనలేక. మాకు ఇవన్నీ తెలియవండి కిషన్ చంద్ గారు, ఏదో మీరు అంతమందిలో అడిగారు కనుక కాదనలేకపోయాం. కానీ రాగిణిని తీసేయటం బాగుండలేదేమో అనిపిస్తోంది. చంద్రశేఖర్ మాటలకి నవ్వుతూ తన కాబోయే భార్య నీరజ వంక చూసి అన్నాడు అతను, మా నీరజకి ఆ రాగిణిని తీసుకోవటం నచ్చలేదండి. పద్మినికి అతనిపైన ఎంతైనా కోపం వచ్చింది, కానీ అసలు తప్పు రాగిణిదని తెలుసుకుని నిశ్శబ్దంగా నిట్టూర్చడం తప్ప మరేమీ అనలేకపోయింది. హోటల్కి వెళ్ళగానే అంది కోపంగా, నేను డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం మానేశానని చెప్పండి ఆ కిషన్ చంద్కి. చంద్రశేఖర్ నవ్వాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ. మనం బొంబాయిలో కూడా ఓ డ్యాన్స్ స్కూల్ పెడదాం ఈ డబ్బుతో. నీలోని నాట్యమయూరి ఎందరిలో కళాజ్యోతిని వెలిగించాలో. మీకు ఈర్ష్యగా లేదు అందరూ నన్నే ప్రశంసిస్తుంటే? నువ్వు నా భార్యవే కాదు, నా ప్రాణానివి కూడా పద్మిని. నేనేమి సిగ్గుపడ్ను ఈ మాట చెప్పడానికి. భార్య ఉన్నతి చూసి బాధతో ఈర్ష్యతో అవమానంతో దహించుకుపోయేవాడు భర్త ఎలా అవుతాడు? నువ్వు వెలుగువి, ఆ వెలుగులో మెరుస్తున్నవాణ్ణి నేను. అతను మనస్ఫూర్తిగా చెప్పాడు ఆ మాటల్ని. పద్మిని ఆనందం పట్టలేక అతని పెదవులపైన గాఢంగా ముద్దు పెట్టుకుంది. నేను అదృష్టవంతురాలిని, మీరు లభించకపోతే నాలోని ఈ కణ పూర్తిగా మాయమైపోయి ఉండేది. నిన్ను మొదట చూసినప్పుడే నా మనసులో నువ్వు నాదాని అనిపించింది పద్మిని. ఎందుకో చెప్పలేను, రేణుక లేకపోతే పద్మినిని నా భార్యగా చేసుకునేవాడిని అనుకున్నాను. అతని స్వరం నిండుగా పులకించతో పాటు తన్మయత్వం. నాకు ఈ మధ్య పిచ్చి పిచ్చి ఊహలు వస్తున్నాయి. ఈ పేరు ప్రఖ్యాతులు నన్ను మీ నుంచి దూరం చేస్తాయేమోనని లోన భయంగా ఉంది. ఏమిటా పిచ్చి మాటలు, నిన్ను నా నుంచి ఎవరూ వేరు చేయలేరు. చంద్రశేఖర్ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు ప్రేమగా. ఒకవేళ రేణుక కళ నిజమైతే? కళలు నిజమవుతాయా ఎక్కడైనా? పద్మిని పిచ్చిగా ఆలోచించకు, ఈ శేఖర్ ఎప్పటికీ నిన్ను పోగొట్టుకోడు. పద్మిని అతని గుండెల చప్పుడు వింటూ ఎప్పటికో నిద్రలోకి జారిపోయింది. అతను నెమ్మదిగా ఆమెను తన గుండెల మీద నుంచి పక్కన పడుకోబెట్టాడు. పద్మిని కళలో కూడా, శేఖర్ ఆగు వస్తున్నా, అబ్బా రాలేను, ఏదో నన్ను చుట్టుకుంటోంది పట్టుకో అంటోంది. చంద్రశేఖర్ పద్మిని పద్మిని అని పిలిచినా ఆమెకు మెలకువే రాలేదు. అతను నవ్వుకున్నాడు ఆమె వంక చూస్తూ. పద్మినిలో ఎంత ప్రతిభ దాగి ఉంది, రోజు రోజుకి పెరిగిపోతుంది తనలో కళాతృష్ణ, నన్ను మించిపోతోంది ప్రతి విషయంలోనూ. నాన్నగారు అన్నట్లు పద్మిని దొరకటం నా అదృష్టం. రేణుక నా కోసం చేసిన త్యాగం ఊరికే పోలేదు. అరే రేణును చూడ్డానికి వెళ్ళొద్దు, లేకపోతే బెంగతో ఏమైపోతుందో. రేపే వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. కిషన్ చంద్కి మద్రాసు నుంచి వచ్చిన తర్వాత పని మొదలు పెట్టమని చెప్తాను. చంద్రశేఖర్ ఆలోచనలు ఎక్కడెక్కడికో పోయాయి. పొద్దున్నే లేచిన పద్మిని కొంచెం జ్వరంగా ఉందని పడుకుంది. ఏమైంది పద్మిని, లేవబుద్ధి కావటం లేదా? మద్రాసు వెళదామనుకున్నానే. నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి, జ్వరం ఉన్నట్టుంది. అరే నిన్నంతా నీకు రెస్టే లేదు, ఆ పార్టీలో అందరి కళ్ళు నీపైనే. నిన్న పసుపు పచ్చని చీరలో మరీ అందంగా మెరిసిపోయావు. ఆ కిషన్ చంద్ చూపులు మరల్చుకోలేకపోయాడు. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పోనీ నువ్వుండు, డాక్టర్ని ఇక్కడికే రమ్మని ఫోన్ చేస్తాను. అయినా నీకు పిచ్చి ఆలోచనలు ఎక్కువైపోయాయి ఈ మధ్య. అతను గాబరా పడుతూ ఫోన్ చేశాడు. పద్మినికి కాఫీ అందించాడు. ఆమె భర్త భుజం పైన ఆనుకుని కూర్చుని కాఫీ తాగుతూ అంది, అలసిపోయినట్లు అనిపించింది రాత్రి నాకు. పోన్లే రేపు వెళ్దాం మద్రాసు, రేణుక పైన నీకు బెంగగా ఉందేమో అన్నాడు అతను. రాగిణి మర్నాడు పద్మినికి ఫోన్ చేసింది. ఆమె నటించిన 2 పిక్చర్లు వరుసగా ఫెయిల్ అయ్యాయి. ఆ పైన పద్మిని ప్రొడ్యూసర్లందరి దృష్టిలోనూ మహానటిగా మంచి అభిమానాన్ని సంపాదించుకోవటం ఆమెను అగ్నిగుండంలో తోసినట్లయింది. అక్క చూసావా, నిన్న ఆ కిషన్ చంద్ ఎంత అవమానం చేశాడో అందరి ముందు అన్నది. అతను చేస్తున్నది వ్యాపారం రాగిణి, కళాసేవ ఎంత మాత్రమో కాదు. అయితే మరి నువ్వెందుకు ఒప్పుకున్నావక్క? నేను అందులో హీరోయిన్ కాదు, నా నృత్యం నేను ఆయన అంతే. దానికి మించి నాకు అతని పిక్చర్ గురించి ఏమీ తెలియదు. నా కోసం ఓ చిన్న పని చేయాలక్క. ఏమిటది?
పద్మిని కనుబొమ్మలు ముడిచి ప్రశ్నించింది ఫోన్లో. ఏమీ లేదు, ఆ కిషన్ చంద్కి బుద్ధి చెప్పాలి, నువ్వు డ్యాన్స్ చేయనని చెప్పు, బావగారితో కూడా అడగనా? పద్మిని రెండు మూడు క్షణాలు ఆలోచించింది. అక్క ఉన్నావా, వినపడిందా? రాగిణి మళ్ళీ అడిగింది. నేను ఇంతవరకు ఆడిన మాట తప్పలేదు రాగిణి, అదీగాక అతను మీ బావగారికి అడ్వాన్స్గా కొంత డబ్బు ఇచ్చాట నిన్ననే, ఆయన అంగీకరించరు. రాగిణి కోపాన్ని అణుచుకుంటూ అంది, నేను ఇస్తానులే ఆ డబ్బు మీకు, అక్కర్లేదు, భిక్ష పడుకునే స్థితికి రాలేదు ఇంకా మేము. పద్మినికి కోపం వచ్చిందని గ్రహించింది రాగిణి. నాకు జరిగిన అవమానానికి నీకేమీ బాధగా లేదా? నీ గురించి ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి బాధపడ్డాను, కానీ నువ్వు దాన్ని నా అసమర్థత కింద పరిగణించావు. నీకోసం నా కోరికలు ఎన్నింటినో చంపుకున్నాను, కానీ అదే నిన్నలా ఇంటిని అనుబంధాలని వదిలేసి వెళ్ళిపోయేట్లు చేసిందని నాన్న నేను కుమిలిపోయాం. అందుకే నీకోసం బాధపడటం ఆలోచించటం మానేశాను. పద్మిని స్వరం కఠినంగా ఉంది. రాగిణి ఓ నిమిషం వరకు నోరెత్తలేకపోయింది. పద్మిని అన్నది మళ్ళీ, మాకు నువ్వు డబ్బిస్తానన్నావు ఇందాక, మీ బావగారు ఆ మాట వింటే నీ ముఖం చూడనేరు. నాకు నువ్వు ఇవ్వగలిగిందేమీ లేదు, ఇప్పుడు మన మధ్య ఏ అనుబంధమూ లేకపోతేనే మంచిది. అయితే రాగిణి చచ్చిపోయిందని రేపు పేపర్లో వేయించనా? నీ గురించి నేను అక్షరమైనా వినదలుచుకోవటం లేదు. ఎందుకో, నాన్న ఆస్తినంతా నీకే వదిలిపెట్టినందుక? రాగిణిలో మళ్ళీ అహం తలెత్తింది. నాన్న ఆస్తి నిజంగా నాది, ఆయన నాకే రాశారు, కానీ నేనే నీ పేరును రాయించాను. నాన్న నుంచి నాకే ఆస్తి అక్కర్లేదు రాగిణి, ఆయన ఆశీస్సులు చాలు. పాపం చాలా బాధపడిపోయి ఉంటావు అలా చేయడానికి. పద్మిని సమాధానం ఇవ్వలేదు ఆ మాటకి. జాగ్రత్తగా విను, ఆ కిషన్ చంద్ పక్కా వ్యాపారస్తుడు, నిన్ను ఏ విధంగానైనా సరే ఆ సినిమాలో హీరోయిన్ని చేస్తాడు, నీ నృత్యాన్ని అసభ్యంగా చిత్రిస్తాడు, అడిగితే నాకు తెలియదు పోమంటాడు. నువ్వు నన్ను భయపెట్టలేవు రాగిణి, నేను అలా కళ్ళు మూసుకుని నాట్యం చేయను, బావగారికి అన్నీ తెలుసు, ఆయనే చూసుకుంటారు ఆ విషయాలన్నీ. నా గురించి నువ్వు అనవసరంగా శ్రమ తీసుకోకు, ఒకవేళ నేను పొరపాటు చేసినా సరిదిద్దడానికి శేఖర్ ఉన్నారు, ఉంటాను, ఇక నా అవసరం రాదనుకుంటాను నీకు.